మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురంలో చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు అంబరా నంటుతున్నాయి. ఇక్కడ మెగా ఫ్యామిలీ అభిమానులు, జనసేన నాయకులు, జన సైనికులు భారీ ఎత్తున ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ సందడి వాతావరణం నెలకొంది. మనం అడిగి తెలుసుకుందాం, ఇక్కడ చెల్లిపని సతీష్ గారిని అడిగి తెలుసుకుందాం. జనసేన నాయకులు పిఠాపురం సార్ చెప్పండి, ఏంటి భారీగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది? ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎలా అనిపిస్తుంది మీకు ఒక జనసేన నాయకుడిగా? ఇది గత 10 సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ బ్యాంక్ నడుపుతున్న మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ కి ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభించడం చాలా సులువు, కానీ అది మా పరంపరని కొనసాగిస్తూ 10వ సంవత్సరం కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఈ విషయంలో మన మెగా ఫ్యాన్స్ లో మన ప్రెసిడెంట్ నంది కానీ, మన బాలిపిల్లల్ని కానీ, బాగా బుజ్జి కానీ, మిగతా మెగా ఫ్యాన్స్ అందరి కృషి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఇవాళ చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారు 10వ సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు. ఈ అయితే ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న మన శ్రీ దేవరపల్లి రామారావు కూడా మన ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అయితే ఇప్పటి వరకు గత 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న కార్యక్రమం ఒకటి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చి పోటీ చేసి ఒక డిప్యూటీ సీఎం కింద మారిన తర్వాత ఈ పిఠాపురానికి మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే అభిమానులు ప్రత్యేకంగా ఇవాళ చాలా గట్టిగా చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం అనేది చాలా సంతోషదాయకంగా ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధికి కూడా ఆయన చేసే కృషి చాలా బాగుందని, ఆయన ఇంకా బాగా చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ పొద్దున కూడా దత్తాత్రేయుడి దగ్గర పూజలు నిర్వహించడం కూడా జరిగింది. మీరు చెప్పండి, ఈ కార్యక్రమం ఎంత దిగ్విజయంగా చేయడానికి ఎలా ఫీల్ అవుతారు మీరు? మాకు ఇక్కడ మెగా ఫ్యామిలీకి ఫస్ట్ నుంచి 10 సంవత్సరాల్లో చేయడానికి కారణం దేవరపల్లి రామారావు గారు. అంటే మేము ఫస్ట్ అప్రోచ్ అయ్యాం. ఫస్ట్ ఇయర్ ఎలాగా బ్లడ్ క్యాంప్ పెడతాం అంటే ఓ మంచి కార్యక్రమం, ఇక్కడ పార్టీలకు అతీతంగా మీరు ఏది చేసినా నాకు మంచిదే, మెగా అభిమానులు అంటే మీరు ఏదైనా మంచి కార్యక్రమం తలపెడతారని చెప్పేసి దేవరపల్లి రామారావు గారు మాకు ప్లేస్ ఇవ్వడం జరిగింది. ప్లేస్ ఇచ్చిన కాడి నుంచి ప్రతి సంవత్సరం అడుగుతూ ఉన్నాం, ఒక 6 ఇయర్స్ 7 ఇయర్స్ తర్వాత ఇరా మీద ఉందా, మా రోజు మూవీ ఏమైనా ప్లాన్ చేసుకోవాలా, ఏమైనా ఉంటే షోలు ఆపడం. ఈ రోజు కూడా ప్రత్యేకంగా షో ఉన్నా సరే మనకి షో ఆపి మనకి థియేటర్ ఆడిటోరియంలోనే సరే బ్లడ్ క్యాంప్ పెట్టడానికి అవకాశం ఇచ్చిన దేవరపల్లి రామారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా మెగా ఫ్యామిలీ ఎప్పుడు చెప్పుకుంటారు, గతం నుంచి 20-10 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళు చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడున్న నందిబాబు గారు కానీ, వీళ్ళందరూ కూడా దేవరపల్లి రామారావు గారికి మాత్రం ఎప్పుడు స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఇదే కాకుండా ఈ పక్కన ప్లేస్ ఇచ్చి మజ్జిగ కార్యక్రమం కానీ ఏమైనా చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళిపోవడం కూడా ఇక్కడ ఉండి మీరు చేసుకోండి అని చెప్పేసి మాకు వెనకాల నుంచి ఎప్పుడూ తన సపోర్ట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏ కార్యక్రమం మమ్మల్ని చాలా ఇప్రిషియేట్ చేయడంలో కారణంగా అతను బాగున్న రామారావు గారు ఒక కీలకమైన వ్యక్తి అని మేము మెగా ఫ్యామిలీ భావిస్తాం. మెగా అభిమానులు 10వ మెగా రక్తదాన శిబిరాన్ని అయితే ఏర్పాటు చేశారు టౌన్ మెగా ఫ్యామిలీ అధ్యక్షతన. ఇక్కడ వెంకటేశ్వర స్థానిక వెంకటేశ్వర థియేటర్ లో భారీ ఎత్తున పిఠాపురంలో రక్తదాన శిబిరం జరుగుతుంది. దీనికి పిడుగు హరిప్రసాద్ గారు ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది గత కొద్దిసేపటి క్రితమే. ఇక్కడ మెగా అభిమానులు అదే విధంగా దేవరపల్లి రామారావు గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి? నమస్కారం అండి. ఇది మేము 9వ సంవత్సరంగా ఇవాళ 10వ సంవత్సరం మేము బ్లడ్ క్యాంప్ చేయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా టౌన్ మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా ఈ బ్లడ్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఏమైనటువంటి ఆటంకాలు లేకుండా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ తరఫున ప్రెసిడెంట్ సెక్రటరీస్ నందిబాబు కానీ, బుజ్జి, అనీలు అందరూ కూడా ఎంతో సంయమనంతో అందరూ ఒక సమిష్టి కృషితోటి ఈ కార్యక్రమం గొప్పగా చేస్తున్నాం. ఈ రోజున ఈ సంవత్సరం మాకు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నెగడం అనేది మా పిఠాపురం అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలో మా పిఠాపురం దశ దిశ రెండు ఎంతో అద్భుతంగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఇవాళ ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ గారు,
అలాగే మక్కటాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు, ఇతర జనసేన నాయకులందరూ కూడా పెద్దలందరూ విచ్చేశారు కాబట్టి వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు ఒక ఎమ్మెల్సీ అయి ఉండి మా పిఠాపురాన్ని దత్తత తీసుకోవడం అనేది చాలా మంచి విషయం. టౌన్ మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా మేము సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఏడాది దీనిలో భాగంగా మేము భారీ ఎత్తున ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పిడుగు హరిప్రసాద్ గారు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ, ఆయన పిఠాపురం నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవడం నిజంగా మేము పిఠాపురం నియోజకవర్గం తప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో పిఠాపురం దశ దిశ ఖచ్చితంగా మారుతుంది. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలో గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని ఆశాభావాన్ని అయితే దేవరపల్లి రామారావు గారు తెలియజేశారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.